దళితుల భూములు లాక్కుంటున్నారని సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. తాము సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 1లో 121 ఎకరాల అసైన్డ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. గత 80 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఆ భూమినే లాక్కుంటే ఎలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈరోజు ప్రభుత్వం సర్వే నెంబర్ 1 భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ముందుకొస్తున్నది. నేను గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా, మీరు నిరుపేదల భూమిని తీసుకొని ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఖండిస్తున్నారు. సుమారు ప్రత్యక్షంగా 100 కుటుంబాలు, పరోక్షంగా 500 మందికి ఉపాధి కల్పించే ఈ యొక్క భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టడం ఇది అన్యాయము. అందుకోసమే ఈ యొక్క 100 మంది రైతులు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. రేపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము. త్వరలోనే ఎమ్మెల్యే గారిని మంత్రులను కలుస్తాము. ఈ యొక్క భూములను కాపాడదామని చెప్పేసి మేమందరం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క భూముల సర్వే నెంబర్ 1 భూములను తీసుకోవడము మానేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క ప్రభుత్వం వినకపోతే రేపు జిల్లా కోర్టును, అవసరమైతే హైకోర్టును కూడా సంప్రదించి